हाई एव्रीवन, वेलकम टू अवर चैनल कोनसीम अर्चलु। ई रोज मन वीडियोलो पालकोवा चूपिस्तुन्नानंडि। चाला रुचिगा उंटुंदि, चाला सिंपल गा चेसुकोवच्चु। अच्चु स्वीट षाप लो पालकोवा एला उंटुंदो अलाने उंटुंदि। रेंडे रेंडु पदार्थालतो ईजी गा चेसुकोवच्चु। పాలకోవా చేయడానికి ఏదైనా మందపాటి గిన్నె తీసుకోవాలి, పల్చటి గిన్నె తీసుకోకూడదు। పల్చటి గిన్నె అయితే అడగంటూ పోయి మాడనట్టు అవుతుంది। నేను స్టీల్ గిన్నె తీసుకున్నానండి। పాలకోవాకి నేను 2 లీటర్ల గేదె పాలు తీసుకున్నాను। ఇవి బా చిక్కటి పాలు, ఏ మాత్రం నీళ్లు కలపకూడదు। ఎంత చిక్కగా ఉంటే అంత బా వస్తుంది। పాలు కాగేంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టి, ఇలా పాలు కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి చిక్కబడే వరకు ఇలా కలుపుతూ ఉండాలి। త్వరగా చిక్కబడుతుంది కదా అని మంట మాత్రం పెంచకూడదు। ఇలా చిన్న మంట మీదే మరిగించుకోవాలి। చిన్న మంట మీద అయితే మీకు రంగు కూడా బా వస్తుంది। అలాగే మధ్య మధ్యలో గిన్నె అంచులు కంటుకున్న మేగడ కూడా ఇలా తీస్తూ కలుపుకోవాలి, లేదంటే కోవా అంత గిన్నెకే ఉండిపోతుంది। మీకొకవేళ గేదె పాలు దొరకకపోతే ప్యాకెట్ పాలతో కూడా కోవా చేసుకోవచ్చు, చాలా బాగుస్తుంది। కానీ ఇలా ఎర్రగా రాదు, కొంచెం తెల్లగా ఉంటుంది। చూడండి, పాలు ఇలా చిక్కబడి కదా, ఈ విధంగా చిక్కబడాలి। ఇలా 3 వంతులు చిక్కబడిన తర్వాత పంచదార వేసుకోవాలి। ముందే పంచదార వేసుకోకూడదు, అలాగే ఇంతకన్నా చిక్కబడే వరకు ఉంచకూడదు। ఇప్పుడు ఇందులో 2 లీటర్ల పాలకి 400 గ్రాముల పంచదార వేసుకోవాలి। తీపి కరెక్ట్గా సరిపోతుంది। అదే లీటర్ పాలు అనుకోండి, 200 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది। ఇలా పంచదార వేసి కలుపుకోవాలి। పంచదార వేసాక కొద్దిగా పల్చబడినట్టు అవుతుంది। ఇది మళ్ళీ చిక్కబడేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో। మంట మాత్రం పెంచకూడదు, అవసరమైతే తగ్గించుకోవచ్చు। మీరు 1/2 లీటర్ పాలతో కూడా ట్రై చేసి చూడొచ్చు। అలాగే ఇది కొద్ది కొద్దిగా రంగు మారుతుంది। చూడండి, ఇలా రంగు మారింది కదా, ఈ విధంగా ఉండాలి। అసలైన కోవా ఈ రంగు ఉంటే బాగుంటుంది। స్వచ్ఛమైన పాలైతే ఈ రంగు వస్తుంది। ఇలా బాగా దగ్గర పడింది కదా, ఇప్పుడు ఇది ఉండవుతుందో లేదో చూద్దాము। ఈ విధంగా నీళ్ళల్లో వేసి చూసినప్పుడు కరిగిపోకుండా ఉండలా అయితే గనక మనకి తయారైనట్టే। ఒకవేళ కరిగిపోతున్నట్టు అనిపించింది అనుకోండి, ఇంకాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవచ్చు। లేదా చేతికి ఇలా కొద్దిగా నెయ్యి రాసుకొని ఉండవుతుందో లేదో చూసుకోవచ్చు। రెండిట్లో ఏ పద్ధతి అయినా చూసుకోవచ్చు। ఇలా ఉండైతే గనక మనకి దగ్గర పడినట్టే। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। చల్లారాక ఇంకా గట్టిపడిపోతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఏదైనా గుంటగరిట కానీ గిన్నె కానీ తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా అనడం వల్ల కోవా స్మూత్గా వస్తుంది, రవ్వరవ్వలాగా లేకుండా। అలాగే ఇది పూర్తిగా చల్లారాలి। ఇది బాగా చల్లారిందండి, చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది। చూడండి, గట్టిపడింది కదా। ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్కి నెయ్యి రాసి తీసుకోవాలి। ఇలా నెయ్యి రాసిన ప్లేట్లోకి కోవా వేసి చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి, సాఫ్ట్గా వస్తుంది। బాగా దగ్గర పడే వరకు ఉంచేసారనుకోండి, మీకు చల్లారకుండానే పొడుం పొడుంగా అయిపోతుంది, కోవా బిల్లలు చేయడానికి వీలుండదు। చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా। ఇలా కలుపుకున్నాక ఇంకొక ప్లేట్కి కూడా నెయ్యి రాసి తీసుకోవాలి। ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా కోవా తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి। ఇలా బాల్ లా చేసి మనం ముందుగా నెయ్యి రాసిన ప్లేట్లో పెట్టి ఈ విధంగా ఒత్తుకోవాలి, 2 వేళ్ళు పడేలాగా। మరీ పల్చగా ఉండకూడదు, చూడండి ఎంత చక్కగా ఉందో। ఇదే విధంగా అన్ని బిళ్ళలు చేసుకోవాలి। ఇవి కట్టిపడ్డాక ఈ విధంగా ఉంటాయి। ఇంతేనండి పాలకోవా తయారైంది, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి, అస్సలు పాడవు। చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం। నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।